దేవుని పని విషయంలో, దేవుని విషయంలో, భక్తి విషయంలో నిరాశ చెంది వెనక్కి వెళ్ళిపోకూడదు మనం. అర్థమైంది? మన భక్తిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆటుపోట్లు వస్తాయి. మరి నేను అనుకుంటున్నాను, దేమా పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం గల కారణం ఏంటో నేనైతే అనుకుంటున్నాను. పౌలుతో ఉన్నప్పుడు దేమా పౌలు గారు ఒక సందర్భంలో రాళ్ళు చేత కొట్టబడ్డాడు. మరి ఇదే పౌలు వెంట పెట్టుకుని వెళ్తే, ఇదే పౌలును కొట్టుకుని వెళ్తే పౌలు మీద వేయబడినటువంటి రాళ్ళు ఏమైతే ఉన్నాయో నా మీద కూడా పడతాయేమో. ఇదే పౌలు 3 సార్లు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఓడ మీద, ఓడ మునిగిపోతే పౌలు గారు మునిగిపోతే ఆ సముద్రంలో పడిపోతారన్నమాట. అమ్మో ఇదే పౌలుతో మళ్ళా కొన్నాళ్ళు ప్రయాణం చేస్తే ఇలాంటి తుఫాన్లు ఎన్ని చూడాల్సి వస్తుందో ఉంటుందో అని ఒకవేళ భావించొచ్చేమో దేమగారు. ఇదే పౌలు గారు మంట కాసుకుంటూ ఉంటే అందరినీ కాదు కానీ వారు సువార్త చెప్పడానికి ముందుకు వెళ్ళిపోయి అక్కడ చిన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, చలి కాసుకున్నప్పుడు, చలి వస్తూ ఉన్నప్పుడు మంట వేసుకొని కాసుకుంటూ ఉంటే వారి యొక్కకు వెళ్ళి మంట కాసుకుంటే తోచమని పౌలు గారిని కోటేసేద్దానమాట. నేను కూడా వీటికుండా వెళ్ళవలసి వస్తూ ఉంటుంది అని చెప్పి అనుకున్నాడేమో తెలీదు. పౌలు గారు ఏం చేస్తున్నారంటే తను సంపాదించిన సంపద అంతా సేవలోకి వచ్చి పెడతా ఉంటే ఇది ఏమనుకున్నాడు, ఇది ఎక్కడ బాగుంది, సంపాదిస్తా ఉన్న బాగున్నాడు కానీ సేవలోకి వచ్చి పెడతా ఉన్నాడు. మరి తినడానికి తిండి కోసం ఆలోచించట్లేదు ఈయన, కట్టుకోవడానికి బట్ట కోసం ఆలోచించట్లేదు ఈయన, ఏంటబ్బా అని ఒకవేళ భావించి వెనక్కి వెళ్ళిపోయాడేమో. ప్రియ దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లగా జ్ఞాపక జాగ్రత్త గమనించండి. మన దేవుని పట్టుకుని దేవునితో మనం నడవడానికి తీర్మానించుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఆత్మీయతల ముందుకు వెళ్తా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇదక్కడ దేవుడు రా బాబు, ఈ దేవునితో ఉంటేనంట సీరియల్ మానేయాలట, ఈ దేవునితో సహవాసం చేస్తేనంట, ఈ సంఘానికి వెళ్తేనంట ఏం మానేయాలట, కుట్కాలు వేసుకోడు మానేయాలట, త్రాగుడు మానేయాలట, సినిమాలు మానేయాలట. ఇతను ఎక్కడ పాస్కర్ బాబు పదే పదే చెప్పిందే చెబుతాడు, అన్ని సంఘాలు అలా చెప్పట్లేదు కదా, నువ్వు తాగు రా, ఈ సినిమాకి వెళ్ళు రా అంటా ఉంటారు పాస్టర్ గారు. ఇది ఎక్కడ పాస్కర్ రా బాబు, ఇది ఎక్కడ సంఘం రా బాబు, ఉజ్జీవంగా ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు, చాలా గట్టిగా అద్భుతంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాలట, ఉపవాస ప్రార్థనలు అంటున్నాడు. అతని కొడుకు మార్చుకునే కాదు, మా కొడుకు కూడా మార్చేస్తానండి నేను. ఇది ఎక్కడ సంగరా బాబు, ఇది ఎక్కడ సంగరా బాబు, పదే పదే ప్రార్థనలు ఉంటా ఉన్నాయి, ఇది ఎక్కడ భక్తి రా బాబు, ఇది ఎక్కడ దేవుడు రా బాబు, పదే పదే ఆయనతో ముచ్చరించాలట, మాట్లాడాలట. ఎట్లా టైం కుదురుతుంది మాకు, అతనితో మాట్లాడకుండా రోజు ముగించకూడదట, రోజును ప్రారంభించకూడదట, పదే పదే ప్రార్థన చేయాలట, పదే పదే ప్రార్థనలు అటెండ్ చేయాలట. ఇది ఎక్కడ సాధ్యం అని కొంతమంది ఏం చేస్తారంటే వెనక్కి వెళ్ళిపోతాం ఉంటారు. ఆమెన్ చెప్పను గట్టిగా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోవాలి, మనలో కొంతమంది కొన్ని సందర్భాల్లో హృదయంలో నచ్చుకోవడం గల కారణం ఏంటంటే తగిలే మాట వాక్యం ద్వారా వచ్చే ఆ ఓడ్ ఏదైతే ఉందో అది హృదయంలో తీసుకువెళ్ళిపోవడం వల్ల కొంతమంది నొచ్చుకొని పాస్టర్ గారు కావాలని నా కోసం చెప్పాడు అంటూ ఉంటారు కొంతమంది. దయచేసి సేవకులు ఎప్పుడూ కూడా విశ్వాసులు బాధపడేట్టుగా మాట్లాడరు, ఎందుకంటే బాధపడేట్టుగా మాట్లాడితే వెళ్ళిపోతారేమని చెప్పి. కానీ పరిశుద్ధాత్మను మాట్లాడనుకోండి, పరిశుద్ధాత్మను మాట్లాడినప్పుడు ఇది సేవకుడే మాట్లాడాడు అని మాత్రం మనం అనొద్దు. ఎందుకు తెలుసా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు మనం లోబడాలి. స్తోత్రం చెప్పని గట్టిగా అందరూ. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వెళ్ళి ఈ పాపం చేసిన వాడు నీవే, బత్సబ విషయంలో పాపం చేసిన వాడు నీవే, తన భర్తను చంపించిన వాడు నీవే, దేవుడు నాతాను ప్రవక్తనే, దావీదు ఎదురుకుండా నిలబడి నీవే అంటే అప్పటికే దావీదు మహారాజు. కానీ దావీదు ఏం అనలేదండి, ఎస్ నేనే అన్నాడు. దేవుని విషయంలో కొన్ని పనులు చాలా కష్టంగా ఉన్నప్పటికీ, దేవుని కొరకు బ్రతకడానికి కొన్ని సందర్భాల్లో మనకు చాలా కష్టమైనప్పటికీ కూడా నిరాశపడి వెనక్కి వెళ్ళిపోవద్దు. ఆమె నిరాశపడి వెనక్కి వెళ్ళవద్దు, ప్రభు కోసం తీర్మానించుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఆమె